ఎందుకు తీసేవనే స్పష్టత లేదు. ఎందుకంటే రెగ్యులరైజ్ చేయలేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్ రీజన్. కానీ హౌసింగ్ కార్పొరేషన్లో ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కడుతున్నప్పుడు నిజంగా వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అసలు వీళ్ళని తీసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీరు ఇచ్చిన లిటరేచర్ ఇవి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్రమాలు జరిగినాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేశారు కాబట్టి మొత్తం ఈ కట్టే బాధ్యతను ఈ డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు కాబట్టి పని లేదు కాబట్టి తొలగించామనేసి నేను రాసిన పేపర్లను బట్టి నాకు అర్థమైంది. నిజంగా అక్రమాలు జరగని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంటే నిజంగానే ప్రభుత్వం ప్రకటించాలి. ఏ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరగవు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో ఎవరన్నా అక్రమాలు చేస్తే బాధ్యులను పట్టుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ అసలు ఏమాత్రం సంబంధం లేని వీళ్ళు ఇదివరకు చేసిన తప్పులకి ఏ విధంగా బాధ్యులు అవుతారనేది నాకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ ఉద్యమంలో నిజంగా ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు నేను కూడా కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ దాని యూనియన్కు అడ్వైజర్ లాగా గతంలో వివిధ అసోసియేషన్లకు ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అనేసి నిజంగా నియామకాల్లో అటు యూత్, రెండవది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం. వీళ్ళు ప్రధానంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడారు. అంటే చాలామంది ఉద్యోగులు రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ పోరాడినారని చెప్తారు, నిజంగానే పోరాడినరేమో కానీ ముందు వరుసలో ఉండి ప్రాణాలకు తెగించి పోరాడింది మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు. అక్కడ 100 మంది ఉద్యోగుల ధర్నా జరుగుతుంది అంటే 90 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అక్కడ ఉంటారు. పేరు మాత్రం అక్కడ ఉన్న మిగతా నాయకులందరికీ వెళ్తుంటుంది కానీ పోరాడింది మాత్రం ముందుండి తెగించి పోరాడింది మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు. అందులో చెప్పడానికి నేను రెగ్యులర్ ఎంప్లాయీ లాగా పెద్ద ఏం ఫీల్ కావట్లేదు, ఎందుకంటే దగ్గరుండి చూశాను వాళ్ళ బాధలు ఎట్లుంటాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీలో ప్రధానంగా ఆ బాధలు చెప్పగలవి కాదు, పోలెక్కి దిగేంత వరకు వాడు బతికొస్తాడా లేదా తెలియదు. అలాంటి పరిస్థితులు అంటే యుద్ధంలో ఉన్నాడు సైనికుడు, యుద్ధరంగం యుద్ధం ఉన్నప్పుడే అతనికి ప్రాణాలకు రిస్క్. కానీ మా దగ్గర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రతిరోజు యుద్ధమే. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తూ నిజంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు నిజంగా అద్భుతంగా మారిపోతాయనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక ఎలక్ట్రిసిటీ రంగమే కాదు ప్రతి రంగంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ముందుండి పోరాడారు. తెలంగాణ వస్తే ఇంతకన్నా పోయేదేముంది, ఉంటే ఇదే విధంగా కొనసాగుతాం. తెలంగాణ వస్తే డెఫినెట్గా ఇంతకన్నా మంచి బతుకులు వస్తాయనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నాడు నమ్మింది. కానీ ఉన్న ఉద్యోగం పోతుందని మాత్రం నిజంగా మీరు ఒక్కళ్ళు కానీ మేము కూడా అనుకోలేదు. అంటే నిజంగా చాలామంది వక్తలు చెప్పారు ఎంత బాధ ఉంటుంది అది, ఒకరోజు జీతం లేట్ అయితే రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద మీద అయిపోతుంటారు. నిజంగా 4 నెలల పాటు ఇప్పటికీ ఇంకెంతకాలం పడుతుందో కూడా తెలియదు. ఇలాంటి అనిశ్చితిలో మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రంటే నిజంగా మీరు భవిష్యత్తు మీద ఎంత ఆందోళనగా ఉన్నారు, ఎవరు నిలబడతారు మన ముందు? డెఫినెట్గా తెలంగాణ జేఏసీ మీతో పాటు ఉంటుంది, మీ వెనక ఉండడం కాదు. నేను చెప్తున్నాను మీ వెనక ఉంటా అంటే మీరు పోరాటాన్ని చేసుకుంటూ పోతుంటే మీకు మద్దతు ఉండడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అందుకే జేఏసీ ప్రత్యేకంగా ఈ అంశాన్ని చర్చించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద వాళ్ళని రెగ్యులరైజ్ ఏ విధంగా చేయాలి, ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉండాలి అనేది ఒక 10 అంశాలలో ప్రధాన అంశం లాగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల అంశాన్ని పెట్టుకుంది. ఒక్క హౌసింగ్ కార్పొరేషన్ ఇప్పుడు బయటకు వచ్చారు కానీ ఎలక్ట్రిసిటీలో ఉద్యమాలు చేశారు, ఒక్క అంత అసంతృప్తితోటి అనిశ్చితితోటి మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. అందరూ కలిసి పోరాడితే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చే బాధ్యత కొందరు అన్నారు తీసుకున్నారు. ఏ విధమైన నిజంగా మీరు అభద్రత అనేది పక్కకు పెట్టి మీ బాధ మాకు తెలుసు కానీ జేఏసీ మాత్రం తెలంగాణ ప్రజల పక్షాన నిజంగా ఇలాంటి బాధితుల పక్షాన ఉండాలనేసి ఒక నిర్ణయం తీసుకుంది. తప్పకుండా కోదండరామ్ గారి ఆధ్వర్యంలో జరిగే భవిష్యత్ ఉద్యమంలో
మనందరికీ కూడా న్యాయం జరుగుతుందనేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.